సాహితీ ప్రియులందరికి సధర్మ వేదికకు శుభస్వాగతం. దండకారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు అనే రాజుకు అదందుడు అనే ఒక కొడుకుండేవాడట. వాడు పరమ దుర్మార్గుడు, అందరిని హింసించేవాడు, రాజు అతన్ని దండించేవాడు. ఇలా చాలా మార్లు దండించబడి వాడి పేరు దండుడు అని స్థిరపడిపోయింది. కొన్నాళ్లకు రాజు వాడితో విసిగిపోయి వాడిని రాజ్యం నుండి బహిష్కరించి వింధ్య పర్వతాల కవతలకి పంపించేశాడు. వాడు అక్కడ మధుమంతం అనే నగరాన్ని నిర్మించుకుని శుక్రాచార్యుడిని గురువుగా చేసుకుని పాలించసాగాడు. అతని బుద్ధి మారలేదు, తన దురాక్రమాలు సాగిపోతూనే ఉన్నాయి. ఒకసారి వ్యాహాలికని వెళ్లి శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శుక్రాచార్యుని కూతురు ఆ రజ ధ్యానంలో కూర్చొని ఉన్నది. ఆమెను వాడు మోహిస్తాడు. ఆమె, నేను గురిపుత్రికను, నీకు సోదరి సమానురాలను అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆమెను బలత్కారంగా చేర్చాడు. శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చి జరిగిన అంతా తెలుసుకుని మధుమంత పట్టణంపై 7 రోజులు మట్టివాన కురియాలని, అందరూ నశించిపోవాలని చెప్పిస్తాడు. దానితో మట్టివాన కురిసి ఆ ప్రదేశమంతా పెద్ద అరణ్యంగా మారింది. ఆ అరణ్యమే దండుడి పేరు మీద దండకారణ్యంగా మారిపోయింది. శ్రీరామచంద్రుని అరణ్యవాసంలో ఈ దండకారణ్యంలోనే 13 సంవత్సరాలు గడిపారు. ఈ దండకారణ్య ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. ఇంకా ఈ దండకారణ్యంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మరో అద్భుతమైన ఆవిష్కరణ కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి. మంగళం మహా.